ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ రువాండా పర్యటనలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రువాండాలో జరిగిన మరణ హోమానికి ఫ్రాన్స్ పరోక్షంగా కారణమవటం బాధాకరమని అన్నారు. 1994లో మధ్య ఆఫ్రికా దేశమైన రువాండాలో జరిగిన మరణ హోమానికి తమ దేశం పరోక్షంగా కారణమైందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. దాదాపు 8 లక్షల మంది మృతి చెందిన ఈ ఘటనను గుర్తు చేసుకున్న ఆయన రువాండాకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. ప్రపంచ దేశాలు కూడా దీనిపై 3 నెలల తర్వాత స్పందించాయని పేర్కొన్నారు. ఫలితంగా 1000 మంది ప్రాణాలు కోల్పోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రువాండా పర్యటనలో ఉన్న మెక్రాన్ ఆ దేశ అధ్యక్షుడు పాల్ కగేమెను కలిశారు. అనంతరం కిగాలోని జెనోసైడ్ మెమోరియల్ను సందర్శించారు. రువాండాలో జరిగిన మరణ హోమానికి ఫ్రాన్స్ పరోక్షంగా కారణమవటం చాలా బాధాకరమని అన్నారు. మధ్య ఆఫ్రికా దేశంలో సంబంధాలను మెరుగుపరచడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తీసుకున్న చర్యల్లో భాగంగా మరణ హోమానికి ముందు తర్వాత ఫ్రెంచ్ అధికారుల పాత్రను రువాండా డాక్యుమెంట్ చేయడానికి చేసిన ప్రయత్నాల మధ్య ఒక నివేదిక వచ్చింది. 1994లో ఊచకోతలను ఆపటానికి ఫ్రాన్స్ ఏమీ చేయలేదని 600 పేజీల నివేదిక పేర్కొంది. మరణ హోమం తర్వాత కొన్ని సంవత్సరాలలో దాని పాత్రను కప్పిపుచ్చడానికి ప్రయత్నించడమే కాకుండా కొంతమంది నేరస్తులను రక్షణ కల్పించిందని నివేదికలో పేర్కొన్నారు. మరణ హోమానికి దారితీసిన సంవత్సరాల్లో మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిట్రాన్కు ఊచకోతల సన్నాహాల గురించి అవగాహన ఉందని నివేదిక తేల్చింది. హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ అప్పటి రువాండా అధ్యక్షుడు జువనాల్ అబరిమానా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంది. ఫ్రాన్స్ స్వభావం కారణంగా ఇరు దేశాలు 27 సంవత్సరాల నుంచి పరస్పరం దూరంగా ఉన్నాయని మెక్రాన్ అన్నారు. 2017 నుంచి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మరణ హోమం అనంతరం 2010లో రువాండాలో మొదటిసారిగా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ పర్యటించారు. అనంతరం 11 ఏళ్ల తర్వాత మెక్రాన్ పర్యటించారు. రువాండా మరణ హోమంలో హుతు వర్గాల వారు వేలాది మైనారిటీ తుటిసెస్లు మరణించారు. ఈ 2 వర్గాలకు జర్మన్ బెల్జియన్ వలస రాజ్యాల కాలం నాటి సమస్యాత్మక సంబంధం ఉంది. టుట్సీ రాచరికం ద్వారా వలసవాదులు రువాండాను పాలించారు. టుట్సీస్కు స్థానిక పరిపాలన అధిపతులుగా నియమించారు. మైనారిటీలు మెరుగైన విద్య మరియు ఉపాధి అవకాశాలను పొందారు. ఇది మెజారిటీ హుటస్లలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. 1959లో రువాండాలో హుటాస్ నేతృత్వంలోని హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఇందులో 20,000 మంది టుట్సీలు చంపబడ్డారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. బెల్జియన్లో నిర్వహించిన 1960 ఎన్నికలలో హుటు పార్టీలు దాదాపు అన్ని స్థానిక కమ్యూన్లపై నియంత్రణ సాధించాయి. 1961లో హుటు నాయకుడు గ్రెగోయిర్ కైబాండా రువాండాను స్వయం ప్రతిపత్తి గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. కైబాండా రువాండాకు ఎన్నికైన మొదటి అధ్యక్షుడయ్యాడు. అప్పటి నుండి రువాండా 1994లో రువాండా పెట్రియాటిక్ ఫ్రంట్ ఆర్పిఎఫ్ చేత మరణ హోమం పాలనను కూల్చివేసే వరకు హుటస్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఆర్పిఎఫ్ నేతృత్వంలో అప్పటి పాల్ కగేమే అధ్యక్షుడికి బలం పెరిగింది. హబరిమానా ఫ్రాన్స్ మద్దతుతో ఇజ్రాయిల్తో రక్షణ సంబంధాలు కలిగి ఉన్నాడు. 1993లో అధికారంలోకి వచ్చిన హబరిమానా ఆర్పిఎఫ్తో శాంతి ఒప్పందం పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. ఇది ఆర్పిఎఫ్ సహకారులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక టుట్సీ జనాభాకు ప్రభుత్వం మద్దతు ఉండటంతో హుటు మిలీషియాలలో ఆగ్రహానికి దారితీసింది. April 6న కిబాలి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హబరిమానా అతని బురుండీ కౌంటర్ సైప్రియల్ స్టర్యామీనాను తీసుకెళ్తున్న ఫాల్కాన్ 50 జెట్ కాల్చివేయబడింది. అధ్యక్ష జెట్పై దాడి చేసినందుకు ఆర్పిఎఫ్ను హుటూ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పుబట్టింది. మిలిటరీ మరియు హుటూ మిలిషియాలు హింసకు తెరతీశాయి. మిస్టర్ కగామే విమానం కాల్చడంతో ఎటువంటి ప్రేమయం లేదని ఖండించారు. ఈ దాడిని మారణ హోమానికి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని హుటు ఉగ్రవాదులు ఆదేశించారని ఆర్పిఎఫ్ తెలిపింది.
మిస్టర్ కగామే ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ కిగాలిని పట్టుకొని హుటు పాలనను కూల్చివేసిన తర్వాత ఈ హత్యలు ముగిశాయి. టుట్సీస్లను నిర్మూలించాలన్న హుటు ప్రచారాన్ని ఆర్పిఎఫ్ అంతం చేయగా తిరుగుబాటుదారులు కూడా అంతర్యుద్ధంలో ప్రతీకార హత్యలు చేశారని ఆరోపించారు. ఆర్పిఎఫ్ గెలిచినట్లు స్పష్టమైనప్పుడు 2 మిలియన్ల మంది హుటస్ రివాండా నుండి పారిపోయారు.